వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. తల్లిపాల వారోత్సవం మండల కేంద్రమైన పంగలూరులో బుధవారం ఎంపీడీఓ బి రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని హెల్త్ అసిస్టెంట్ అనురాధ అన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, 6 రోజులు 6 రకాల ఆహార పదార్థాలు అందించడం జరిగిందని పంగలూరు సెక్టార్ అంగన్వాడీ జయప్రద అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి రామాంజనేయులు, జెడ్పీటీసీ రాయని ప్రమీల, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాయని వెంకట సుబ్బారావు, గ్రామ సర్పంచ్ గుడిపూడి నాగేంద్రం, గ్రామ సెక్రటరీ లామ్ సునీత, హెల్త్ అసిస్టెంట్ అనురాధ, పంగలూరు సెక్టార్ అంగన్వాడీ జయప్రద, వైసీపీ నాయకులు గుడిపూడి రామారావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈరోజు తల్లిపాల వారోత్సవాల మీద అంగన్వాడీ సెంటర్స్లో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ వారు నిర్దేశించిన 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు, ఎండిఓ గారు ఆధ్వర్యంలో, అంగన్వాడీ సూపర్వైజర్లు, సచివాలయ ఏఎన్ఎంస్ అండ్ సూపర్వైజర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గర్భిణీ స్త్రీ మరియు బాలింతలు అవకాశాన్ని ఉపయోగపడుతుంది. తల్లిపాలు అనేవి 6 నెలల వరకు ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎటువంటి మంచినీళ్ళు కూడా మనం పట్టము, మనకు అందరికీ తెలిసిందే. ఈ 6 నెలల వరకు ఇచ్చే తల్లిపాలని ఎంతో విశ్లేషణగా భావిస్తూ ఇంపార్టెంట్ని గమనించుకొని అందరూ ఈ తల్లిపాల ప్రాముఖ్యతని ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తారని ఆశిస్తూ, ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం కాకుండా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం, గవర్నమెంట్ వారు గర్భిణీలకి, బాలింతలకి అంగన్వాడీ కేంద్రంలో రోజుకొక ఐటెం చొప్పున 6 రోజులు 6 రకాలతో ఫుడ్ మెను తయారు చేసి ఇదివరకు మేము అలా ఇచ్చేవాళ్ళమి. ఈ రోజు నుంచి గవర్నమెంటు ప్రతిష్టాకరంగా 3 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు, రాగిపిండి, జొన్న పిండి, అటుకులు 1 కేజీ, ఈ 3 రకాల కేజీలు, 1/2 కేజీ చిక్కీలు, ఖర్జూరాలు, బెల్లము, ఇలా మొత్తం కలిపి 10 రకాల ఆహార పదార్థాలని గవర్నమెంట్ వారే సంచి ఇచ్చారు. మనకి టీహెచ్ఆర్గా ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి నెల గర్భిణీలకి, బాలింతలకి ఈ 10 రకాలతో కూడిన టీహెచ్ఆర్ ఇంటికి ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంటికాడ అన్ని పోషకాలు పొందడానికి అదనంగా గవర్నమెంట్ వాళ్ళు చేయెత్తనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేది మన ఉద్దేశం. దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ మెంబర్ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అలాగే హెచ్వీ గారు, హెల్త్ సంబంధించి పంచాయతీ సెక్రటరీ గారు, ఏఎన్ఎం, ఆశలు, మా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. వచ్చిన తల్లులకి అందరూ తెలుసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.